అందుకే భక్తియే శ్రీరామ రక్ష. ఆ భక్తి ఉన్నవాణ్ణి కలిపురుషుడు చెనకలేడు. అయితే ఇక్కడ ఒక మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. భక్తి అన్న మాటకు అర్థం కేవలము భగవంతుని యొక్క స్మరణలు అన్న విషయం దగ్గర ఆగకూడదు. అసలు నిజంగా భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ధర్మాచరణమునకు భక్తి అని పేరు. నాకు మా అబ్బాయి తీసుకొచ్చి ప్రతిరోజు బుట్టడు పూలు నా పాదాల మీద పోసి మెళ్ళో ఓ పెద్ద పూలదండ వేసి నా ఒళ్ళంతా చందనం రాసి నా కాళ్ళ మీద పడి నమస్కారం చేసి వీధిలోకి వెళ్ళి మాత్రం నేను వద్దన్న పనులన్నీ చేస్తున్నాడు అనుకోండి, నేను సంతోషిస్తానా? నా రెండో కొడుకు మాత్రం పొద్దున్నే వచ్చిన రెండు కాళ్ళకి నమస్కారం పెట్టి పరమధార్మికమైన జీవనం చేసి నేను ఎలా బ్రతకమన్నానో అలాగే బ్రతికి తృప్తితో జీవనం చేస్తున్నాడు అనుకోండి, నేను ఎవణ్ణి చూస్తే సంతోషిస్తాను? నా రెండో కొడుకుని చూస్తే సంతోషిస్తాను, పెద్ద కొడుకుని చూసి సంతోషించను. అందుకే ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే ధ్రియతేవా జనైరితి ధర్మం. ఈశ్వరుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతుకుతున్నవాడెవరో వాడి పట్ల ఈశ్వరుడికి ప్రీతి ఎక్కువ. అందుకే ఎవడు ధర్మాత్ముడో వాణ్ణి నిరంతరము రక్షిస్తూ ఉంటాడు. రాముడు ధర్మాన్ని ఒక్క విషయంలో పక్కన పెట్టాడు అనుకోండి, రెండు కాండలు లేవు రామాయణంలో. కిష్కింధ కాండలో సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో స్నేహం చేసుకుంటే చాలు, వాలి చిటిక వేసి పిలిస్తే వస్తాడు రావణాసురుడు, అంత భయం. అటువంటి వాలితో స్నేహం చేసుకోవాలా? ఎందుకనంటే వాలే పెద్ద దోషం చేశాడు, తమ్ముడి భార్యను తెచ్చి తాను అనుభవిస్తున్నాడు. నువ్వే అధర్మంలో ఉన్నావు, నీతో నాకు స్నేహం ఏమిటి? వాలిని సంహరించి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు ధర్మం కోసం. ధర్మం కోసం సుగ్రీవుడితో చెలిమి చేసుకున్నాడు కాబట్టి సుందరకాండ వచ్చింది, యుద్ధకాండ వచ్చింది, తర్వాత పట్టాభిషేకం అయింది. ఎవడెలా పోతే నాకెందుకు, నా పనవడం కావాలని చెప్పి మార్గాన్ని విడిచిపెట్టి పనివడం ఒకటే చూసుకుని ఉంటుంటే ఇవాళ రామాయణం మనందరం ఇంత గొప్పగా చదువుకుంటామా? రామాయణాన్ని ఇంత కీర్తిస్తామా? త్రేతాయుగం ద్వాపరయుగం దాటిపోయిన కలియుగంలో కూడా ఏ ఊరెళ్ళినా రామాలయం రామనామం ఉంటాయా? ధర్మం ఒక్కటి గొప్పది. భక్తి అన్న మాటకి విస్తృతిలో ఆలోచన చేస్తే ధర్మమును ఎవడు ఆచరిస్తాడో వాడు పరమ భక్తుడు అని గుర్తు. కాలము కలిసి రాని కాలము కలిసి రాకపోని ధర్మాన్ని తప్పకుండా ఎవడు పట్టుకుంటాడో వాడు చిరంజీవి. మీకు అది దానికి రామాయణమే తార్కాణము. రావణాసురుడు తపస్సు చేసి చిరంజీవిత్వం అడిగాడు, కుదరదన్నాడు బ్రహ్మగారు. కుంభకర్ణుడిని అసలు అడగడానికి అవకాశమే ఇవ్వలేదు. విభీషణుడు నాకు ఎప్పుడూ ధర్మం మీద అనురక్తి నిమ్మని అడిగాడు, నువ్వు చిరంజీవి అన్నాడు. ఎవడు ధర్మాత్ముడో వాడు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు, ఎవడు ధర్మం తప్పాడో వాడు ఈశ్వరుడి యొక్క రక్షణ పొందలేడు.